టాపిక్ చెప్పడానికి రాలేదు. వీకెండ్ కాబట్టి మేము సరదాగా బీచ్కి వచ్చాము. సో నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే బాగోదు, మీ అందరికీ చూపించాలి మా నెల్లూరులో ఉన్న బీచ్ని అనుకుంటూ నేను ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎంజాయ్ దిస్ వీడియో. చూడండి, ఇది కంప్లీట్ బీచ్. మనకి నాకు వాటర్లో ఆడుకోవడం అంటే చాలా 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 ఇష్టం. మా మదర్ అస్సలు ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు బీచ్కి వెళ్తే. సో మా హస్బెండ్తో మళ్ళీ లాక్డౌన్ తర్వాత 1 ఇయర్కి నేను ఈ బీచ్కి వెళ్ళాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ ఇదే మంత్ ఫెబ్లో వెళ్ళాను, మళ్ళీ ఇదే మంత్ ఫెబ్లో మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెళ్ళాను. సో ఎప్పుడూ మా మదర్ అనేవాళ్ళు వాటర్ లేక్ వెళ్తే ఏమైపోతుంది అని భయంతో లోపలికి వెళ్ళించేవాళ్ళు కాదు. సో కానీ ఈసారి మాత్రం నేను మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం. మా వాటర్ని చూస్తే ఎంత లోపలికైనా వెళ్ళిపోతాను అసలు భయపడకుండా. మా హస్బెండ్ అయినా గట్టిగా పట్టుకొని ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోతానేమో అని, బట్ ఆడుకొని ఇచ్చారు చాలాసేపే. జస్ట్ నేను ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను, కానీ ఎక్కువసేపు వాటర్లో ఆడుకున్నానండి. అంతేకాదు, వాటర్లో ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇసుకలో గుడిలు కట్టుకున్నాను. చిన్నప్పుడు మనం బీచ్కి వెళ్తే ఫస్ట్ ఇసుకలో గుడి కట్టుకునే వాళ్ళం కదా. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు చాలా చాలా గుర్తొచ్చాయి. సో అందుకే కూర్చొని కొద్దిసేపు టెంపుల్లా బిల్డ్ చేసుకున్నాము. నాకు వచ్చినట్టుగా నేను టెంపుల్ని బిల్డ్ చేశాను. సో మీలో ఎంతమందికి ఇది నచ్చిందో లేదో తెలియదు. మీ అందరికీ కూడా మీ చిన్నప్పుడు మెమరీస్ అనేవి చూస్తున్నప్పుడు గుర్తుకొస్తాయేమో. చిన్నప్పుడు బీచ్కి వెళ్తే ఇట్లా ఇసుకతో గుళ్ళు కట్టుకోవడం లేకపోతే ఇల్లుల్లా కట్టుకొని ఆడుకోవడం అనేది నాకైతే చాలా 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 గుర్తుకొచ్చింది. సో నేనైతే ఇట్లా కట్టుకున్నాను. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ వీకెండ్ని. ఇదే కంప్లీట్ బీచ్ అండి. ఈ బీచ్ మొత్తం చాలా పెద్దగా ఉంది అని చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చారో. ఈ బీచ్కి ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి ఒక చిన్న విశిష్టత ఏంటి అంటే, టెంపుల్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇది టెంపుల్ బయట నుండి, బీచ్ ఎదురుగానే ఉంది మనకి. సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. బాగా ఆడేసానండి బీచ్లో. ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడిలో కాలు కాలిపోతున్నాయి నాకు. అయినా కూడా అందరూ చూస్తారు అని ఈ వీడియోని మొత్తం ప్లాన్ చేశాను. ఇది టెంపుల్లో శివుడి బొమ్మ. కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి గుడి. ఇదిగోండి విశిష్టత, ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడే ఈ టెంపుల్లోనే మనకు ఉంటాయి. సో ఇది అమ్మవారు. ఇక్కడ దీని తర్వాత మనం చూపిస్తాను నేను 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉంటాయి. చక్కగా బీచ్లో చక్కగా హ్యాపీగా ఆడుకొని అన్నీ చేసేసుకొని దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇది వినాయకుడిది. అండ్ ఇదిగోండి సోమేశ్వరుడు, సోమనాథ్, గుజరాత్లో ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఇది మల్లికార్జున స్వామి, శ్రీశైలంలో ఉన్న ఆయన. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇదిగోండి మహాకాళేశ్వరుడు, ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శివలింగం. సో ఇక్కడే 12 జ్యోతిర్లింగాలు మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఓంకారేశ్వరుడు ఈ జ్యోతిర్లింగం పేరు. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట చేసుకోవడం అనేది మంచి గుడ్ విషయమే కదండి మనకి. సో ఇది కేదారేశ్వరుడు ఈ జ్యోతిర్లింగం. సో నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది, టెంపుల్ మూసేస్తారేమో అసలు మొత్తానికి చూపించలేనేమో అనుకున్నాను. బై ఛాన్స్ లక్కీలీ ఓపెన్ అట్లా అయినా చేసున్నాయి చూపించడానికి. సో ఇంకా వీడియో ప్లాన్ చేశాను. వీడియో తీస్తున్న భలే కాలు కాలిపోయినాయి మాకు, కానీ అయినా అలాగే ప్లాన్ చేసాం. పాపం మా హస్బెండ్ చాలా కాలు కాలినా కానీ అలాగే తీశారు. సో మీ అందరూ ఈ లింగాలన్నీ దర్శనం చేసుకొని మీ అందరికీ మంచిగా పుణ్యం వచ్చేయాలని ఇట్లా ప్లాన్ చేశాను. సో అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. వైద్యనాథేశ్వరుడు ఈ జ్యోతిర్లింగం. సో డోర్స్ అవి గాలికి పడిపోతున్నాయండి, బీచ్ గాలికి. సో నేను తీస్తే తా ఉంటే ఆయన మా హస్బెండ్ తీశారు వీడియో అనేది. సో ఈయన నాగేశ్వరుడు. సో మీ అందరూ కూడా ఈ జ్యోతిర్లింగాలు చూస్తున్నారా అని అనుకుంటున్నాను. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. బీచ్లో ఆడుకున్నాను, తర్వాత వచ్చి దేవుడికి దర్శనం చేసేసుకున్నాను. అసలు దొరకదేమో అనుకున్నాను, మొత్తానికి దొరికింది. వీడియో చేసుకోవడానికి కూడా సరిపోయింది మాకు. సో
అయిపోయినాయి, 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. ఫస్ట్ గణపతి ఇది చూసారు, లాస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ ఇంకటి వెళ్తే లోపలికి అమ్మవారు టెంపుల్ ఉంటుంది, అలాగే శివుడు టెంపుల్ కూడా ఉంటుంది. గుడిలో భలే గ్రీనరీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కానీ ఎండ మాత్రం అదిరిపోయింది. బీచ్లో ఆడుకుంటున్నప్పుడు వాటర్లో ఉన్నాం కాబట్టి సో అంత ఎండ తెలియలేదు. టెంపుల్లోకి వచ్చాక బాగా తెలిసిందండి ఎండ చాలా 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 ఎక్కువగా ఉంది. బట్ అయినా కానీ దర్శనం చేసేసుకున్నాము ఏదోలాగా. ఇది లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు లేదండి, ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు శివలింగాన్ని, పెద్ద శివలింగం. సో ఇక్కడ ఈ లోపలికి వెళ్తే శివుడు టెంపుల్ ఉంటుంది, అటువైపు అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో నేను ఇక్కడి వరకు ప్లాన్ చేసి నా బీచ్ మొత్తం నేను ఎలా ఎంజాయ్ చేశానో వీకెండ్లో అనేది చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.